అంతేకాదు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఇప్పుడు కాదంబరి జత్వాని తీసుకెళ్ళి కంప్లైంట్ చేసిన నేపథ్యంలో ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ అవుతోంది. ఐపీఎస్ అధికారుల మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అవుతున్న నేపథ్యంలో వారి మీద క్రమశిక్షణ చర్యలు కూడా తప్పవు. ఈ అంశాలకు సంబంధించి మా సీనియర్ కొలీగ్ అమరావతి బ్యూరో చీఫ్ రమేష్ వివరాలు అందిస్తారు. రమేష్ ఇప్పుడు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ దగ్గరే ఉన్నారు. రమేష్, ఏంటి కాదంబరి జత్వాని కేసు అప్డేట్స్? మూర్తి గారు, ఇప్పుడే జస్ట్ కొద్ది నిమిషాల క్రితమే డాక్టర్ కాదంబరి జత్వాని ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్కి వచ్చారు. ఇదే ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ ఐఓ రూమ్. అంటే గతంలో ఆమె మీద కేసు నమోదు చేసినప్పుడు ఐఓ ఎవరైతే సత్యనారాయణ ఉన్నాడో అతని రూమ్, ఇప్పుడు అతను ట్రాన్స్ఫర్ అయిపోయాడు. ఇక్కడ ప్రస్తుతం ఇక్కడ స్టేషన్ సీఏగా చంద్రశేఖర్ ఉన్నారు, కాదంబరి జత్వాని, అదేవిధంగా ఆమె తండ్రి, అదేవిధంగా తల్లి, ముగ్గురు కూడా పోలీస్ స్టేషన్ కొద్దిసేపటి క్రితం వచ్చాడు. ఇప్పుడే కాదంబరి జత్వాని న్యాయవాదులు డాక్టర్ ఉమేష్ చంద్ర గారు, అదేవిధంగా మరొక లాయర్లు ఉన్నారు. మనం చూడవచ్చు లోపల కాదంబరి జత్వాని యొక్క తల్లి తండ్రి కూడా కూర్చొని ఉన్నారు, పక్క రూమ్లో జత్వాని గారు ఉన్నారు. సో ఇప్పుడు జరగబోయే ప్రొసీజర్ ఏంటంటే, ఇప్పుడు తనను వేధింపులకు గురి చేసిన పోలీస్ అధికారులకు వాళ్ళపైన లిఖితపూర్వకంగా ఇక్కడ జత్వాని గారు ఫిర్యాదు చేయనున్నారు. ఈ ఫిర్యాదు చేసిన తర్వాత ఈ డాక్టర్ జత్వాని కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఈ ఫిర్యాదు ఆధారంగా సీనియర్ ఐపీఎస్ అధికారులు, అదేవిధంగా ఈ కేసులో ఆమెను వేధింపులకు గురి చేసిన వారిపైన సస్పెన్షన్ వేటు పడే అవకాశం ఉంది. సస్పెన్షన్ వేటు పడిన తర్వాత వాళ్ళు సాధారణ వ్యక్తులుగా పరిగణించబడతారు. కాబట్టి తదుపరి కార్యక్రమం ఏదైతే ఉందో అరెస్టులు అటువంటివన్నీ కూడా చోటు చేసుకుంటాయి. వాస్తవానికి మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటికే ఇద్దరి పైన వేటు వేసినట్టు తెలుస్తూ ఉంది. ఏసీపీ హనుమంతరావు, అదేవిధంగా అప్పుడు ఇక్కడ ఐఓగా ఉన్న సత్యనారాయణ, ప్రస్తుతం అతను గవర్నర్పేట పోలీస్ స్టేషన్ సీఏగా ఉన్నాడు, అతను వీళ్ళిద్దరి పైన వేటు వేశారని చెప్పి తెలుస్తూ ఉంది. అయితే దానికి సంబంధించిన ఉత్తర్వులు ఏవైతే ఉండే అధికారికంగా ఇంకా వాళ్ళు బయటపెట్టలేదు. అంతున్న సమాచారం ప్రకారం వాళ్ళిద్దరి పైన కూడా వేటు వేసినట్టు తెలుస్తూ ఉంది. ఇదే సందర్భంలో సీనియర్ ఐపీఎస్ అధికారులు ఎవరైతే ఉన్నారో, జత్వానీని వేధింపులకు గురి చేయడంలో కీలక పాత్ర పోషించిన అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు, విజయవాడ సిపి కాంతిరాణ టాటా, డీసీపీ విశాల్ గున్ని, వీళ్ళంతా కూడా ఐపీఎస్ అధికారులు కావడంతో వీళ్ళకి సంబంధించి ఈ జత్వాని వేధింపుల కేసులో వీళ్ళకి సంబంధించిన సమాచారాన్ని అంతా కూడా డిఓపిటీకి పంపించారు. పంపించిన తర్వాత వాళ్ళకి సమాచారం ఇచ్చి వీళ్ళని సస్పెండ్ చేస్తున్నట్లుగా కూడా వాళ్ళకి సమాచారం ఇచ్చారు తెలుస్తూ ఉంది. ఇప్పుడు ఏదైతే జత్వాని ఫిర్యాదు చేసిన తర్వాత దాని ఆధారంగా వాళ్ళని సస్పెండ్ చేసే అవకాశం ఉంది. సస్పెండ్ చేసిన తర్వాత వాళ్ళు కీలక అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సీనియర్ ఐపీఎస్లు సీతారామాంజనేయులు, రాణా, అదేవిధంగా విశాల్ గున్ని, ఈ ముగ్గురిని కూడా సస్పెండ్ చేయడంతో పాటు తదుపరి కార్యాచరణలో భాగంగా అరెస్టు కూడా చేసే అవకాశం కనిపిస్తుంది. ఆ తర్వాత మరికొంతమంది, దీంట్లో చాలామంది పోలీసు అధికారుల ప్రమేయం ఉంది, ఎవరైతే ఉన్నారో అప్పుడు డీజీగా వ్యవహరించిన రాజేంద్రనాథ్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా అడిషనల్ సిపిగా వ్యవహరించిన రవణమూర్తి కావచ్చు, అదేవిధంగా సత్యనారాయణ కింద సిబ్బంది ఇబ్రహీంపేటలోనే ప్రస్తుతం వాళ్ళు చేస్తున్నట్టున్నారు తెలుస్తుంది. వాళ్ళపైన కూడా చర్యలకు అధికారులు శ్రీకారం చుట్టే పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీళ్ళందరిపైన కూడా కఠిన చర్యలు తీసుకునేకి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఇందాక మీరు చెప్పారు, 2వ తారీఖున కుక్కల విద్యాసాగర్ డాక్టర్ కాదంబరి జత్వాని పైన కంప్లైంట్ చేశారు. ఉదయం 6 గంటల అప్పుడు ఆమె మీద కంప్లైంట్ చేశాడు. ఏదంటే తన ల్యాండ్ ఏదైతే ఉందో ఫోర్జరీ డాక్యుమెంట్స్ ద్వారా అమ్మే ప్రయత్నం చేసిందని చెప్పి కంప్లైంట్ చేశారు. అయితే 2వ తారీఖు కంప్లైంట్కి ఆమెని, జత్వానిని అరెస్ట్ చేయడానికి 1వ తారీఖు టికెట్లు బుక్ చేసుకున్నారు. అంటే ప్రీ ప్లాన్డ్ అనేది ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఏదైతే డీజీపీకి అధికారులు ఇచ్చిన నివేదికలో స్పష్టంగా పేర్కొన్నారు, 1వ తారీఖున బాంబే వెళ్ళటానికి టికెట్లు బుక్ చేశారు పోలీస్ అధికారులు, ఆ తర్వాత 2వ తారీఖున విద్యాసాగర్ కంప్లైంట్ ఇచ్చాడు, కంప్లైంట్ ఇచ్చిన తర్వాత బుక్ చేసుకుని ఉండాల్సింది వీళ్ళు. కానీ మాకేమవుతుందిలే అనే ఒక బలుపు కావచ్చు. సీనియర్ ఐపీఎస్ అధికారులు కనీసం బుర్ర కూడా లేకుండా 1వ తారీఖు టికెట్లు బుక్ చేసుకొని 2వ తారీఖు కేసు ఫైల్ చేసి 2వ తారీఖు బాంబే వెళ్ళారు, వెళ్ళిన తర్వాత 3వ తారీఖున ఆమెను అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. సో ఇది క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది. ముందస్తుగా ఫిక్స్డ్ ఏదైతే ఒక కుట్ర పూరితంగా ఆమెని వేధించేందుకు ప్రయత్నాలు సీనియర్ ఐపీఎస్ అధికారులు చేస్తే, అప్పుడు ఇక్కడ ఉన్న ఐఓ సత్యనారాయణ ఎవరైతే ఉన్నారో అతను
ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం బృందం అయితే ఎళ్ళేసేసి ఆమెను తీసుకొచ్చి దాదాపు 40 రోజుల పాటు ఆమెను మానసిక క్షోభ గురిచేయడానికి, ఆమె తల్లి తండ్రిని కూడా తండ్రి వచ్చి చూసుకోవచ్చు మనం అక్కడ విజువల్స్, వాళ్ళు లోపల కూర్చోండారు, తండ్రి నేవీ ఆఫీసరు, తల్లి రిజర్వ్ బ్యాంకు మేనేజర్గా పనిచేశారు, హై ప్రొఫైలు, కాదంబరి జత్వాని డాక్టర్గా ఇచ్చేసింది, ప్లస్ మోడలు యాక్టర్గా కూడా ఆమె భిన్నమైన ఫీల్డ్స్లో తన ప్రతిభ చూపిస్తూ ఉంది. అటువంటి వ్యక్తి పైన కుక్కల నాగేశ్వరరావు అనే వ్యక్తి అతని స్నేహితులకి ఏదంటే అతని స్థలం ఫోర్జరీ డాక్యుమెంట్ ద్వారా అతని స్థలాన్ని అతని స్నేహితులకి అమ్మేందుకు జత్వాని ప్రయత్నించిందని ఫిర్యాదు. సో ఈ వ్యవహారం అంతా బయటకు వచ్చేసి అతనికి బయటకు వచ్చి ఐపీఎస్ అధికారుల పాత్ర ఎన్ని వెలుగు చూస్తుండంతో కుక్కల విద్యాసాగర్ స్నేహితులు ఎవరైతే ఉండారో, ఎవరైతే పోలీసులకు ఫిర్యాదు చేశారో, మాకు మా దగ్గర 5 లక్షలు తీసుకుంది డాక్టర్ జత్వాని, ఆమెకు ఏదైతే కుక్కల విద్యాసాగర్ స్థలము ఫోర్జరీ డాక్యుమెంట్లాగా మాకు ద్వారా మమ్మల్ని మాకు అమ్మేందుకు ప్రయత్నిస్తుందని చెప్పేసి ఫస్ట్ ఫిర్యాదు చేశారో వాళ్ళు, అసలు ఆ ఫోర్జరీ డాక్యుమెంట్తో మాకు సంబంధం లేదు, జత్వాని మాకు ఎప్పుడు కూడా స్థలం మేము ప్రయత్నం చేయలేదు, మేము ఆమెకు 5 లక్షలు ఇవ్వలేదు, మా ఆధార్ కార్డులు ఫోర్జరీ చేసి కుక్కల విద్యాసాగర్ మమ్మల్ని మా ద్వారా కేసు పెట్టించారని చెప్పేసి కూడా వాళ్ళు ఉన్న వాస్తవాన్ని వెలుగులోకి తీసుకురావడం జరిగింది. సో దీంతో ఈ మొత్తం అంతా కూడా వ్యవహారం అంతా కూడా కుట్రపూరితంగా డాక్టర్ జత్వానిని ఇబ్బంది పెట్టేందుకు, ఇబ్బంది అంటే ఏం లేదు, అక్కడ జిందాల్ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని కోసం పొలిటికల్ బాస్, అప్పట్లో ఉన్న పొలిటికల్ బాస్ అంటున్న సమాచారం ప్రకారం దీన్ని పోలీసులు ఇంకా నిర్ధారణ చేయాల్సి ఉంది. అప్పుడు పోలీసు బాస్ ఎవరైతే ఉన్నారో అతనికి పొలిటికల్ బాస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేయడంతో, రంగంలోకి దిగిన సజ్జల రామకృష్ణారెడ్డి పోలీసు డీజీపీ, అదేవిధంగా ఇంటెలిజెన్స్ చీఫ్ విజయవాడ సిపి వీళ్ళందరితో కూర్చొని ఒక వ్యూహరచన చేసి పక్క పకడ్బందీ ప్లాన్ తోటి ఒక ఫోర్జరీ, ఒక తప్పుడు కేసు ఏదైతే ఉందో దాన్ని ఎలా బనాయించాలో, దానికి సంబంధించిన ఫోర్జరీ డాక్యుమెంట్లు అన్నీ తయారు చేసి పకడ్బందీగా అంతా ప్రొసీజర్ ప్రకారమే కాదంబరి జత్వానిని అరెస్ట్ చేసామని చెప్పేసి ఒక సీన్ క్రియేట్ చేసేందుకు ప్రయత్నించారు. ఆ ప్రయత్నించిన నేపథ్యం లేదో చెప్తుంటారు, ఒక దొంగ పని చేయడానికి, ఒక దొంగ దొంగతనం చేసినప్పుడు ఎక్కడో చోట ఆధారం వదులుతాడు అని చెప్పేసేది సాధారణమైన నానుడి. ఇక్కడ పోలీసులే దొంగ పని చేయడానికి ప్రయత్నించినప్పుడు అడ్డగోలుగా దొరికిపోయారు వాళ్ళ చర్యల ద్వారా. మేము ఐపీఎస్ అధికారులము, మా చర్యలు ప్రశ్నించేవాడెవడు, పొలిటికల్ భాషలు అంటే మాకుండయి, పొలిటికల్ భాషల్ని సాటిస్ఫై చేస్తే మాకు తిరుగుండదు అనే ఒక ధోరణి ప్రదర్శించి పోలీసులు అత్యుత్సాహంతో ఒక తప్పుడు కేసు ముంబై నటి డాక్టర్ కాదంబరి జత్వాని పైన నమోదు చేశారు. అయితే ప్రభుత్వం మారడంతో ఐపీఎస్ అధికారుల పాపం పండింది. ఆ పండిన నేపథ్యంలో ఒక్కొక్కటిగా అంశాలు వెలుగు చూశాయి. ప్రధానంగా వచ్చేసరికి మొత్తం అంతా కూడా మీడియా ఇంత దారుణమైన ఘటనను వెలుగులోకి తీసుకొచ్చి కాదంబరి జత్వాని యొక్క ఆవేదనను మొత్తం ప్రపంచానికి తెలియజేసింది. ముఖ్యంగా మన TV5లోనే ఫస్ట్ ఈ కోణం, ఈ కేసులో జిందాల్ అనే జిందాల్కు సంబంధించి ప్రమేయం, ఆయన పాత్ర, దానికి సంబంధించి TV5 వెలుగులో తీసుకొచ్చింది. ఆ తర్వాత మీ షోలో డాక్టర్ జత్వాని స్వయంగా ప్రత్యక్షంగా మొదటిసారి బయటకు వచ్చేసి తన ఆవేదనను వెళ్ళగక్కింది. సో ఆ షో TV5 ఆ షోతోటి ఏదైతే ఉందో జత్వానికి రాష్ట్రం నలుమూలల నుంచి కూడా మద్దతు వెల్లువెత్తింది. పొలిటీషియన్ కావచ్చు, స్వచ్ఛంద సంస్థల వివిధ సంఘాల నాయకులు కావచ్చు, వీళ్ళంతా కూడా ఆమెకు జత్వానికి మద్దతు పలికి జత్వానికి మేము అండగా ఉంటామని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలో మొత్తానికైతే మాత్రం పోలీసులు ఏసీపీ స్రవంతి రాయ్ అనే ఆమెను విచారణ అధికారిగా నియమించారు. ఆమె కొంత దర్యాప్తు జరిపి దాన్ని డీజీపీకి అందజేసింది. డీజీపీ దాన్ని ఈరోజు ప్రభుత్వానికి అందజేసిన నేపథ్యంలో మొత్తం ఈ ఎపిసోడ్లో ఈ అంతా ఈ ఇష్యూ అంతా చోటు చేసుకుంటున్నప్పుడు కుక్కల విద్యాసాగర్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాకు సంబంధం లేదు అని చెప్పేసి వాళ్లే స్వయంగా విద్యాసాగర్కి అగ్రెస్ట్గా ఫిర్యాదు చేయటం, ఇదే సందర్భంలో కింది స్థాయి సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు జరిగిన ఘటన అనేది చాలా దారుణమైన ఘటన, దీంట్లో జత్వానిని ఇరికించేందుకు కుట్ర జరిగింది, కానీ మా తప్పేమీ లేదు, పైన ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో
వాళ్ళు చెప్పినట్టు మేము చేయాల్సి వచ్చింది. సో దీంట్లో జరిగిన ఘటన ఏదైతే ఉందో అది చాలా ఘోరమైన ఘటనే, కానీ ఉన్నతాధికారులు చెప్పినప్పుడు మేమేం చేయాలని చెప్పేసి దర్యాప్తు అధికారి ముందు వాళ్ళు ఓపవటం జరిగింది. సో ఈ నేపథ్యంలో కింది స్థాయి అధికారులు అప్రూవర్లుగా మారడంతో కేసు ఏ రూట్ తీసుకుంటుంది అనేది చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే నాటో ఇప్పటివరకు కూడా సీనియర్ ఐపీఎస్ అధికారుల పాత్ర పైన వచ్చింది. పొలిటికల్ బాధ్యతల యొక్క పాత్రకు సంబంధించి ఆ సీనియర్ ఐపీఎస్ అధికారులు ఏమన్నా నోరుపుతారేమో చూడాలి, లేదంటే దీనికి సంబంధించి ఈ అంశాలకు సంబంధించి పోలీసుల దర్యాప్తులో పొలిటికల్ బాస్ల యొక్క ప్రమేయాన్ని గుర్తించి తదనుగుణంగా వాళ్లపైన చర్యలకు ఏ విధంగా శ్రీకారం చుడతారనేది మనము వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ప్రస్తుతానికైతే మాత్రం మొదటి కీలక అడుగు ఇప్పుడు ఈరోజు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్